వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర ఎండ్ రొయ్యలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసి నేర్చుకుందాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ మేము చెప్పేది కూడా కొంచెం ఒకసారి మీరందరూ చూసి మమ్మల్ని ఉత్సాహపరుస్తారని మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మొదటిగా మనము గోంగూరను చక్కగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి ఒకప్పుడు వాటర్ పోసి చక్కగా మెత్తగా ఉడికించేసుకోవాలి. దాన్ని చక్కగా పప్పుకొత్తితోటి మనం రుబ్బేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని చక్కగా మనం వండుకునే పాత్రను పెట్టుకొని దాంట్లో నూనె వేసి చక్కగా ఎండ్ రొయ్యలన్నీ కూడా బాగా మంచిగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆ నూనెలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేపుకుందాం. కరివేపాకు కూడా కొంచెం వేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గే వరకు ఉంచుకుందాం. దానిలో కారం, మనం వేపి పక్కన పెట్టుకున్న ఎండ్ రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ పోసుకొని చక్కగా దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ గుజ్జులాగా ఉడికేదాకా మనం ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని చక్కగా కలిపేసి బాగా తిప్పుకొని 2-3 మినిట్స్ మగ్గబెట్టుకుంటే చక్కటి రెసిపీ రెడీ అవుతుంది. గోంగూర ఎండ్ రొయ్యలు రెడీ. చక్కగా వేడాను వండుకొని దాంట్లో ఈ కూర వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూసి మాకు మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ.